నా ప్రేమైన సహోదరులారా, ఈ రోజున మన ప్రభు అయిన యేసుక్రీస్తు మనకు ఎలా కనిపించాలని అనుకుంటున్నాడంటే ఒక బోధకుడు లాగా కనిపించాలని, ఒక మాస్టర్ లాగా, టీచర్ లాగా కనిపించాలని ఆయన కోరుకుంటున్నాడు. గమనించండి, ఓసారి యోహాను శిష్యులు, బాప్తిసం ఇచ్చే యోహాను శిష్యులు యేసు ప్రభు వెంట వస్తున్నారు. యేసు ప్రభు వెంట వస్తూ ఉంటే యేసు ప్రభు సడన్గా వాళ్ళ వైపు తిరిగి, మీరు దేనిని వెతుకుతున్నారు అని వాళ్ళని అడిగాడు. ఎందుకంటే ఈయన మాస్టర్ కదండి, ఈయన బోధకుడు కదండి, స్టూడెంట్స్ దేన్ని వెతుకుతున్నారో వాళ్ళ ఫేస్ రీడింగ్ తీశాడు, వాళ్ళ అంతరంగాన్ని కనిపెట్టి వీళ్ళు ఏదో వెతుకుతున్నారు గనుక మాస్టర్ కదండి గుర్తుపట్టాడు. మీరు దేన్ని వెతుకుతున్నారు అన్నాడు. అప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, మేమా అని కొంచెం ఆలోచించి, మీ నివాస స్థలం చూడాలని వెతుకుతున్నాము అన్నాడు. మీ నివాస స్థలం ఎక్కడయ్యా? అది చూడాలని మేము వెతుకుతున్నాం బాబు అన్నాడు, అన్నారు వాళ్ళిద్దరూ. అప్పుడు ప్రభు ఏమన్నాడంటే, వాళ్ళ అంతరంగాన్ని గుర్తుపట్టి మీరు వచ్చి చూడండి అన్నాడు. మా నివాస స్థలం ఎక్కడా, నా నివాస స్థలం ఎక్కడా అని అడుగుతున్నారా? పలానా వీధిలో, పలానా నెంబర్ ఇల్లు, అక్కడికి వచ్చి అడిగితేనే ఉంటాను, అది నా రెసిడెన్స్, నా నివాస స్థలం అని ఒక్క మాటతో చెప్పాల్సిన యేసయ్య ఏమన్నాడంటే, కమ్ అండ్ సీ, వచ్చి చూడండి అన్నాడు. ఇప్పుడు లెక్చరర్లు ఉండవచ్చు, టీచర్లు అయి ఉండవచ్చు, పంతులు అయి ఉండవచ్చు, వీళ్ళు చెప్పినంతసేపు చెప్పి, ఆ రోజు ఎక్కడనో ఒక కాలేజీ దగ్గర ఉన్నాను నేను, వేరే పని మీద వెళ్ళి, చెప్పినంతసేపు లెక్చర్ చెప్పి అటు వెళ్ళిపోయి చెట్టు కింద సీగడ దాగుతున్నాడు. స్టూడెంట్స్ కిటికీలో నుంచి ఆయన్ని చూస్తున్నారు. బాగా వినండి, ఈయన లెక్చరర్, మాస్టర్, డిగ్రీలు అన్నీ ఉన్నాయి, ఇంతసేపు బోధ చేశాడు వాళ్ళకి, కానీ అక్కడికి వెళ్ళి తాగుతున్నాడు. యేసు ప్రభు ఏమంటున్నాడో తెలుసా? నా నివాస స్థలాన్ని మీరు వచ్చి చూడండి. నేను నివాస స్థలంలో ఎలా ఉంటాను, మీతో మాట్లాడేటప్పుడు ఎలా ఉంటాను, ప్రజల మధ్యలో ఎలా ఉంటాను, ఎక్కడ ఎలా ఉంటాను, మీరు నాతో వచ్చి చూడండి. నేను చెప్పేవాడిని మాత్రం కాదు, చెప్పినట్లు చేసేవాడిని. ఆమేన్. చెప్పినట్లు చేసేవాడిని. వీళ్ళు ఏమని పిలిచారో తెలుసా? ఆయన్ని బోధకుడా. వేర్ ఇస్ యువర్ రెసిడెన్స్? మీ నివాస స్థలం ఎక్కడ? వి వాంట్ టు సీ. మేము చూడాలని ఆశపడుతున్నామయ్యా. అంటే మా ఇల్లు పలాన దగ్గర అని చెప్పకుండా, వచ్చి చూడండి. నేను ఒక పూట సముద్ర తీరాన్ని పడుకుంటాను, మరొక పూట కొండ మీదకి ఎక్కి కొండ మీద ఎలాగో పడుకుంటాను, మరొక రోజున పడవలో పడుకుంటాను. నా యొక్క పడక, నా నివాసం ఒక చోటు కాదు, ఏ రోజు ఎక్కడైతే అక్కడే. గనుక మీరు వచ్చి చూడండి అంటే అర్థం ఏంటంటే, ఈయన ఎప్పుడైతే వాళ్ళ హృదయాలు గుర్తుపట్టాడో వెంటనే వాళ్ళు ఈయన్ని, ఏసయ్యా, రక్షకుడా, ప్రభు, ఓ లార్డ్ అని పిలవకుండా, ఓ రబీ, బోధకుడా అని పిలుస్తున్నారు. కారణం ఏంటంటే, మనల్ని ఆయన, మన అంతరంగాన్ని ఆయన ఏం చేశాడు? స్టడీ చేశాడు. మన అంతరంగాన్ని ఆయన స్టడీ చేశాడు, మన ముఖాన్ని ఆయన రీడింగ్ చూశాడు, మనం ఏదో వెతుకుతున్నట్లు ఆయన గుర్తుపట్టాడు. ఆయన మామూలు మనిషి కాదురా, ఆయన బోధకుడు. ఓసారి
కాన్వెంట్ పిల్లలు లేరు, ఇద్దరు అన్నను చెల్లెలు, ఇద్దరు స్కూల్కి వెళ్ళమని పొద్దున్నే డ్రెస్ చేసి రిక్షా బస్సు ఎక్కించి పంపిస్తే వాళ్ళు బస్సు దిగి ఉదయం సినిమాకి వెళ్ళారు. చిన్నపిల్లల సినిమా అంటది, వెళ్ళిపోయారు. మళ్ళా మామూలుగా ఏమీ తెలియనట్టు మధ్యాహ్నం క్లాసులకి వెళ్ళిపోయారు. టీచర్ గారు పిలిచి అడిగింది, ఎరా పొద్దున రాలేదేమిటి బాయ్, మీరు ఎక్కడికి వెళ్ళారు పొద్దున, బడికి బయలుదేరారంటగా ఫోన్ చేసి అడిగాను మీ అమ్మని. ఏమండి, బస్సు పంచర్ అయిపోయిందండి, మధ్యదారిలో బస్సు గాలిపోయింది, అందుకని మేము బస్సులోనే ఉండిపోయాం, ఆ టిఫిన్ తెచ్చుకున్నది తిని ఇప్పుడు వస్తున్నాం అని వాళ్ళు చెప్పారు. ఓహో అదే, అందుకే పొద్దున రాలేదా, ఆహా అని అనింది. అంటూనే ఉంది, వాళ్ళతో మాట్లాడుతూనే ఉంది, వాళ్ళ ఫేస్ రీడింగ్ తీసేసింది. వాళ్ళ ముఖంలో ఉన్న కవళికలు గుర్తుపట్టిన టీచర్ కదండి, మరి టీచర్ ట్రైనింగ్ అంటే ఏంటనుకున్నారు. గమనించండి, ఈ బోధకుడు ఎక్కడి నుంచి వచ్చిన బోధకుడు, నేను చెప్తున్నానే మాస్టర్, నేను చెప్తున్నానే ఉపాధ్యాయుడు, నేను చెప్తున్నానే పంతులని. ఈ పంతులు ఎక్కడి నుంచి వచ్చిన వాడు? యోహాన్ సువార్త 3వ అధ్యాయం 1వ వాక్యంలో మనం గమనించి చదివితే, నికోదేము అనే ఇశ్రాయేలులకు బోధకుడై ఉన్నవాడు యేసు ప్రభుని ఎక్కడి నుంచి వచ్చిన బోధకుడని అంటున్నాడో చూడండి, చూడండి ఎక్కడి నుంచి వచ్చిన బోధకుడని అంటున్నాడో చూడండి. నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని. బోధకుడా? ఓ రబి, నీవు దేవుని దగ్గర నుంచి వచ్చినటువంటి బోధకుడివి, చాలు. ఎక్కడి నుంచి వచ్చిన బోధకుడు అండి యేసు ప్రభు? ఎక్కడి నుంచి వచ్చిన బోధకుడు? ఏమండి, క్లర్క్గా ఉండి ఇది బీఈడి కట్టుకొని ఏమని నిన్న పాస్ అయ్యి ఎంత నీ వయసు? 43కి ఇప్పుడు పాస్ అయ్యావా బీఈడి? ఇప్పుడు టీచర్ పదవికి వచ్చావా, స్కూల్లోకి వచ్చావా? ఆ సరే బాగానే ఉంది. ఇప్పుడు ఈయన ఎక్కడి నుంచి వచ్చినాడు? క్లర్క్ దగ్గర నుంచి వచ్చినాడు, అంటే వాచ్మెన్ దగ్గర నుంచి వచ్చినాడు, లేకపోతే రైటర్ దగ్గర నుంచి వచ్చినాడు. అయితే నేను చెప్పే బోధకుడు ఎక్కడి నుంచి వచ్చాడు చెప్పండి గట్టిగాను. ఎక్కడి నుంచి వచ్చాడు? దేవుని దగ్గర నుంచి వచ్చిన బోధకుడు. గనుక ఆ బోధకుడు నీ ఎదుట బోధకుడుగా నిలబడితే నీ యొక్క అంతరంగాన్ని స్టడీ చేసి ఒక క్షణంలో నీకు చెబుతాడు. నీ అంతరంగాన్ని ఆయన చదివి నీకు చెబుతాడు నీ స్థితిగతులు ఏమిటో. గనుక ఆయన ఈ రోజున నీ ఎదుట రక్షకుడుగా కాకుండా ఈ రోజున నీ ఎదుట ఇక మీదట బోధకుడుగా ప్రత్యక్షం అవ్వాలని కోరుకుంటున్నాడు. ఎక్కడి నుంచి దిగొచ్చిన బోధకుడైనా చెప్పండి గట్టిగాను, దేవుని దగ్గర నుంచి వచ్చిన బోధకుడు. ఒకసారి ఫిలిప్ అనే స్నేహితుడు నతనయేల్ అనే ఒక వ్యక్తిని యేసు ప్రభు దగ్గర తీసుకొస్తున్నాడు. యేసు ప్రభు దగ్గర తీసుకొస్తున్నాడండి, యేసు ప్రభుని పరిచయం చేద్దామని ఫిలిప్ అనే వ్యక్తి నతనయేల్ అనే స్నేహితుడిని తీసుకొని వచ్చి పరిచయం చేద్దామని తీసుకొని వస్తున్నాడు. మధ్యలో ఏమన్నాడంటే నతనయేల్, ఒరేయ్ ఫిలిపో, నువ్వు అన్నీ నమ్మేస్తావురా, ఎవడు కనబడతాడు నమ్మేస్తావు, నీకు నీకు తెలివి తక్కువ నమ్మేస్తావు, ఆడెవడో దయ్యాలు నెలగొడుతుంటే, ఆడెవడో అద్భుతాలు చేస్తుంటే, మంత్రాలు చేస్తుంటే, ఆని రక్షకుడు నమ్మేసావురా నువ్వు, అసలు నజరేతు నుంచి మంచిది ఏదైనా వస్తుందంటరా, లేఖనాలు తెలియదురా నీకు, ముద్దోడివి దుర్మార్గుడివి, నువ్వు నా స్నేహితుడివి కానీ తెలివి తక్కువడివి, నజరేతు నుంచి ఏ మేలు రాదు. గనుక అతను నజరేతు వాడు, గనుక అతను దొంగ దుర్మార్గుడు, అతన్ని ఎట్లా నమ్మేవరా నువ్వు అని తన స్నేహితుడు యేసుక్రీస్తు దగ్గరకు రమ్మంటుంటే, నజరేతు వాడి దగ్గరకు రమ్మంటుంటే ఈ నతనీయులు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నాడు యేసు ప్రభుని.